నమస్తే ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. చట్టాలను అమలు పరిచే బాధ్యత మనందరిపై ఉంది. బాల హక్కుల పరిరక్షణ సమావేశంలో జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ. కళ్యాణలక్ష్మి పథకం పేదలకు వరం లాంటిది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. గంభీరావుపేట మండలంలో గిరిజన తాండాలపై ఎక్సైజ్ దాడులు. నలుగురు మహిళలపై కేసులు నమోదు. నాటసారా సీస్. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించిస్తే 7 సంవత్సరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయిన కేసీఆర్ కార్యకర్తల సమావేశంలో ఆది శ్రీనివాస్. యువత క్రీడా స్ఫూర్తిని తీసుకుని ఆటలు కొనసాగించాలి. ముస్తాబా దేశాయ్ లక్ష్మారెడ్డి. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి. ఆచూకీ ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్. బాల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని, చట్టాలను అమలు పరిచే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్యతో కలిసి బాల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ బాలలకు జీవించే రక్షణ, అభివృద్ధి చెందే భాగస్వామ్యపు హక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించారని, వీటిని వారికి అందేలా చూసే బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ బాల్యంలో పొందవలసిన అన్ని హక్కులను బాలలకు అందే విధంగా చూడడమే కాకుండా వారు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు చైల్డ్ హెల్ప్ లైన్, పోలీసు, విద్య, వైద్య, లేబర్, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా, షేక్ అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, బాలల సంక్షేమ సమితి చైర్మన్ మురయ్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్ స్వర్ణలత, వేములవాడ అర్బన్ ఎంపీపీ కమిటీ సభ్యురాలు బూరా వజ్రమ్మ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ నెల 7న జరిగే సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్లు, జడ్పీ చైర్పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను సమావేశానికి ఆహ్వానించారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. గంభీరావుపేట మండలంలోని సముద్ర లింగాపూర్ ఒడ్డెర కాలనీ దమ్మన్నపేట తండాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంఆర్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. దమ్మన్నపేట తండాల్లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 120 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 8 లీటర్ల నాటు సారా సీజ్ చేశారు. ఇట్టి సారా తయారీకి బాధ్యులు అయినటువంటి సముద్ర లింగాపూర్ ఒడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి లావణ్య, శివరాత్రి అనిత, దమ్మన్నపేటలోని జగదాంబ తండాకి చెందిన అజ్మీర్ విఠల్, అజ్మీర్ లావణ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్తో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా, మజీద్, కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, సుమన్, శ్రీనివాస్, నరేందర్, పరశురామ్, సుజాత పాల్గొన్నారు. బండపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కుటుంబానికి చందుర్తి మండల టీఆర్ఎస్ నాయకులు కొండ రాజశేఖర్ గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు. బండపల్లికి చెందిన కొండ రాజశేఖర్ గౌడ్ తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలిపారు. రాజశేఖర్ గౌడ్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు లేకపోవడంతో నా కలం అక్షర సత్యం సోషల్ మీడియా ద్వారా రాజశేఖర్ దీనగాథను ప్రచారం చేయగా చందుర్తి మండలం టీఆర్ఎస్ నాయకులు కొండ రాజశేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బండపల్లి గ్రామ సర్పంచ్ జ్ఞాత విజయ జార్జి, ఎన్గల్ సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, మెరుపుల గంగాధర్ గౌడ్, వెంకటేశం, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సర్జరీ కోసం 10 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నదంతా కూడా తాకట్టు పెట్టి సందర్భం చేసి చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన క్యూర్ కాలేకపోయాడు. అదేవిధంగా ఈరోజు ఈ ఎనగండి గ్రామానికి వచ్చేసి వాళ్ళ అత్తగారింటికి
చందుర్తి మండల టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వివిధ సర్పంచులు చైర్మన్లు అందరం కలిసి కూడా మండల అధ్యక్షుని కోరిక మేరకు ప్రతి ఒక్కరు సాయం చేసి వీళ్ళకి ఆర్థికంగా కొంచెం సాయం చేసడం కోసం ఇక్కడ కొంచెం మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మునుముందు కూడా మా టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కేటీఆర్ గారి దృష్టికి ఇంకా కూడా కొంచెం వాళ్ళకి ఆపరేషన్ కోసము డబ్బులు సహకరించవలసిందిగా నేను మనం చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి 30,000 కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందినటువంటి కుండ రాజశేఖర్ గౌడ్ గారు గత నెల రోజుల క్రితం తాటి చెట్టుపై నుండి పడి తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రుల పాలై ఇబ్బందులకు గురైనాడు. నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్ళు ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి అనేక మంది దగ్గర అప్పులు చేసి రాజశేఖర్ గౌడ్కు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అయితే ఇట్టి విషయాన్ని అక్కడి సర్పంచ్ మరియు టిఆర్ఎస్ ప్రముఖుల ద్వారా మేము తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు స్పందించి అతనికి సిఎంఆర్ఎఫ్ ద్వారా సారు సహాయం చేస్తాం, ఎక్కువకి ఎక్కువ ఫండ్ వచ్చేటట్టుగా కృషి చేస్తానని సారు హామీ ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం లాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు 34,03,945 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేరని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే బీడీ కార్మికులు పెన్షన్, ఆసరా పెన్షన్, వికలాంగుల పెన్షన్ల కరువులో కూడా విడుదల చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఆర్ఏ నవీన్ కుమార్, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సర్పంచ్లు చిండం రమేష్, బూరుగుల నందయ్య, వంగపల్లి సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీలు సంబా బుచ్చమ్మ, అక్కనపల్లి ఉపేందర్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, మేడుదల మల్లేశం నాయకులు పాల్గొన్నారు. పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చి మరి గొప్పగా వారికి అండగా ఉండవని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి గారే, నేటి ముఖ్యమంత్రి గారే ఆనాడు 50,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ బట్టలు కొనిచ్చి బంగారం కొనిచ్చి ఆ కల్పన అనేటువంటి అమ్మాయికి పెళ్లి చేసినటువంటి పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి ఆడపిల్లలు పుడితే ఇట్లా దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఆడబిడ్డలకు కట్నం రూపంలో ఏదో ఒకటి చేయాలి అని ఆనాడు మనసులో పుట్టినటువంటి ఆలోచననే ఇలా కళ్యాణ లక్ష్మి పథకం. మరి తెలంగాణ రాష్ట్రం రాగానే 50,106 రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇవ్వాలని ఒక ఆలోచన చేసి దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ 50,116 సరిపోతలేవని దీన్ని మళ్ళీ 75,116 రూపాయలకు పెంచడం జరిగింది. అవి కూడా సరిపోతలేవని చెప్పి ఇవాళ 116,016 రూపాయలను ఇవాళ మన ఆడబిడ్డల పెళ్లిళ్ళకి కట్నం రూపంలో ఒక మేనమామలాగా, ఒక పెద్దన్న లాగా, పెద్దింటికి ఒక పెద్దన్న లాగా మనకు భరోసా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి లక్ష్మీ ఉన్నా, ఇంత కరోనా వచ్చినా కూడా మా అక్క జిల్లాలో బీడీ కార్మికులందరికీ మన యొక్క పెన్షన్లు వస్తున్నాయా అందరికి వస్తున్నాయా లేదా? మన అత్తనో, మన మామనో, మన తండ్రో, తల్లి ఉంటే వాళ్ళకి ఆసరా పెన్షన్లు వస్తున్నాయా? అందరికి వస్తున్నాయి. అంటే ఇంత కరువులో, కాటకాలలో అది రైతు బంధు కానీ, అది ఆసరా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, బీడీ కార్మికుల పెన్షన్ కానీ, ఇలాంటి ఎక్కడ కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి డబ్బు రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడద్దు మనకు ప్రభుత్వం ఎంత. ముస్తాబాద్ మండల కేంద్రంలో అంగన్వాడీ నూతన భవనానికి జడ్పీటీసీ గుండం నర్సయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ అద్దె భవనంలో ఉంటూ అరాకొరా వస్తులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లగా 4 అంగన్వాడీ సెంటర్ మంజూరుకు కృషి చేసి మండల ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఉప సర్పంచ్ రవి, ఎంపీటీసీలు మంజుల నరసింహుల శ్రీనివాస్,
దుబ్బాక రాజు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు, భరత్ వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి పెద్దలు అన్న జెడ్పీటీసీ గారికి, మరి ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కోఆప్ చైర్, మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా శుభాకాంక్షలు కూడా, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ బిల్డింగ్ కట్టడము అంగన్వాడీ. ఇక్కడికి ముస్తాబాద్కు 4 శాంక్షన్లు ఉన్నాయి, 4 టెండర్ పట్టిండు. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ మాత్రం 2 టెండర్ తోటి ఇక్కడికి వచ్చిండు. ఒక్కదానికి మాత్రం ప్లేస్ చూసినాం, ఇక్కడ 5 ఉంటే 2 కట్టిస్తాం ఇక్కడనే, లేదంటే ఇంకా వేరే దగ్గర జాగా చూసి కట్టిద్దామని ఆలోచనలో ఉన్నాము. పెద్దల సహాయము, ప్రజల సహాయంతో అన్ని కంప్లీట్ చేసుకుంటామని సందర్భంగా తెలుపుతాం. మంత్రి గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా శాంక్షన్లు కానీ అమౌంట్ కానీ తొందర వస్తుంది కాబట్టి మా ప్రజల తరఫున, ముస్తాద ప్రజాప్రతినిధుల తరఫున, అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. హలో అంగన్వాడీ భూమి పూజకు వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారు, వాళ్ళ పార్కవర్గం సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఇక్కడ పాత్రికేయులు అందరికీ, ముఖ్యమంత్రి గారు, పిల్లలు ఎక్కడ కూడా వేరే దగ్గర కిరాయికి ఉండొద్దనే ఆలోచన మీద వారు అంగన్వాడీ బిల్డింగ్లు కూడా ఎక్కడ లేవో అక్కడ వారు పెద్ద మొత్తంలో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదే దృష్టితోని ముస్తాబాద్లో కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేవనే ఉద్దేశం కొద్దీ 4 బిల్డింగ్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలతో అందరితో కలిసికట్టుగా ఉండి ఇక్కడ 1 బిల్డింగు, 2 బిల్డింగ్లు పడితే 2 బిల్డింగ్లు అయ్యే విధంగా కూడా మీరు ఆలోచన చేసి కట్టిపియాలి. ఇంకా మిగతా 2 బిల్డింగ్లు కూడా కట్టే విధంగా తొందరన కూర్చొని ఆలోచన చేసి వాటికి కూడా భూమి చూసి వాటిని కూడా అయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికే శాంక్షన్ అయ్యి ఇవి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా మీ అందరు సమన్వయంతో ఇవి తొందరగా పూర్తి చేసే ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు ఉండొద్దనే ఆలోచన మీద వారు పనిచేస్తూ ఉన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండా యాదగిరిగౌడ్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యాదగిరిగౌడ్, యువజన అధ్యక్షులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ అరుణ్ కుమార్ గారు వృత్తిపరంగా అమెరికాలో వైద్యులైనప్పటికీ బీసీ సంక్షేమ సంఘం కోసం అమెరికాను వదిలి ఇక్కడకు వచ్చి సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత కూడా బీసీ సంఘంలో భాగమై ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చిగురు వెంకన్న, అధికార ప్రతినిధి జింకా ఎల్లం, పరశురాములు గౌడ్, గూడెం గ్రామశాఖ అధ్యక్షులు అజయ్ గౌడ్, బందనకల్ గ్రామశాఖ అధ్యక్షులు రంజిత్ కంటే, మహేందర్, నాగరాజు, నరేష్లు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు అయినటువంటి ఆయన కుమారుడు టైగర్ అరుణ్, డాక్టర్ అరుణ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేంద్రంలో ఘనంగా ఆయన జన్మదినం నిర్వహించడం జరిగినది. ఆయన యువతకు ఒక ఆదర్శం. ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా తండ్రి బాటలో పయనించాలని డాక్టర్ వృత్తిని వదులుకొని తండ్రి బాటలో పయనిస్తున్నాడు, యువతకు ఆదర్శము. ఆయన ఒక జాతీయ కోఆర్డినేటర్గా ఉండి ఈరోజు యువతను ముందు నుండి నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని బీసీ యువత అంతా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని, రాజకీయంగా అన్ని రంగాలలో బీసీ సంఘం నాయకులు, యువజనులు ఎదగాలని కోరుకుంటున్నాను. అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తనేడు, జాతీయ కోఆర్డినేటర్ అరుణ్ సారు బర్త్డే ఈరోజు ముస్తాబాద్ మండల సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతీయ మన కృష్ణన్న అడుగుజాడలో ఎంబీబీఎస్కు పూర్తి చేసి అమెరికాలో డాక్టర్ అయినా కానీ మన సివిల్స్కి ప్రిపేర్ అయ్యి కూడా
ఇలా తండ్రి బాటలో పయనిస్తూ బీసీల కోసం బీసీల ఆశాజ్యోతి అయిన తండ్రి బాటలో పయనిస్తూ మా అందరికి మార్గదర్శకంగా ఉంటూ అనునిత్యం మాకు సూచనలు సలహాలు ఇస్తూ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మనం ఎట్లా వెనుకబడుతున్నాం గురవుతున్నామో అని మాకు ఫోన్లలో గుర్తు చేస్తూ మనము ఈరోజు ఈరోజు ముస్తాబాలో ఘనంగా నిర్వహించడానికి ఈ మండలి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. భావితరాలకు గ్రామ చరిత్ర పుస్తకాలు స్ఫూర్తిని అందిస్తాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గంగాధర మండల కేంద్రానికి చెందిన సముద్రాల వేణుగోపాలాచార్యులు రచించిన గ్రామ చరిత్ర పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పుస్తకాలు భావితరాలకు స్ఫూర్తి అందిస్తాయన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం వద్ద భిక్షం ఎత్తుకునే గుర్తు తెలియని వృద్ధురాలు గత నెల రోజుల క్రితం అనారోగ్యంతో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రస్తుతం వృద్ధురాలి శవం ఆసుపత్రిలో మార్చరీలో ఉంది. ఇటు వృద్ధురాలు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే మీ దగ్గరలోని పోలీసు వారికి లేదా వేములవాడ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. యువత క్రీడా స్ఫూర్తిని తీసుకుని ఆటలు కొనసాగించాలని ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రంజాన్ చిరంజీవి స్మారకార్థం స్థానిక పుల్చెరువు కుంటలో మిత్రసేన యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను స్థానిక మండల ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ ఆటలతో పాటు విద్యా గ్రామీణ ప్రాంతంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో యువత ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఏఎంసీ చైర్మన్ శీలం జానాభాయ్, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవి, మండల కోఆప్షన్ షాదులు, ఎంపీటీసీలు శ్రీనివాస్, కంచం మంజుల నరసింహులు, దుబ్బాక స్వేచ్ఛరాజు, తెరాస మండల అధ్యక్షులు సురేందర్రావు, భరత్ బీజేపీ మండల అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, కోలాకృష్ణ, వివిధ పార్టీల నేతలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. యువకులకు మరియు క్రీడాకారులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చిన్న వయసు 34 ఇయర్స్ అంటే చాలా చిన్న వయసు. ఈ చిన్న వయసులో హెల్త్ సమస్యలతో మరణించడం చాలా బాధాకరం. అతని యొక్క జ్ఞాపకాలను నెమరేసుకుంటూ అతని యొక్క స్మారకార్థం ఈరోజు అతని యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు రావడం చాలా అభినందనీయ విషయం. మున్ముందు కూడా ఇలాంటి టోర్నమెంట్ మేము కూడా పోలీస్ శాఖ తరఫున కూడా మేము చేస్తాం. కరోనా టైం ఉంది కాబట్టి మేము కూడా 1 ఇయర్లో ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్కరి వచ్చిన ఈ దాదాపుగా వచ్చిన 40 జట్లు అందరూ కూడా క్రీడాస్ఫూర్తిని పాటిస్తూ ఎంపర్ యొక్క నిర్ణయాన్ని పాటిస్తూ ఎలాంటి గొడవలు కానీ జరగకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా 1 మంత్ నుంచి మన దగ్గర కూడా ఈ మోటార్ వెహికల్ సంబంధించి యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని. దాదాపు మనకి ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి చనిపోయినందరూ కూడా యువకులే మరణించడం జరిగింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ కూడా వాడాలి. ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా క్రీడాపూర్తిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రసేన యూత్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి యువత మా ముస్తాబాద్ యువతను దీని తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం యూత్కు. ఇప్పుడు 40 జట్లు ఇక్కడ పాల్గొనమంటే 40 రకాల మనుషులు వచ్చి ఇక్కడ అందరూ స్నేహం పెంచుకోవడానికి, అతతో పాటు స్నేహం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి పరిణామం యువతకు. అలాగే మా చిరంజీవి వాళ్ళు చిన్న వయసులో చనిపోయిన అబ్బాయి, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. అలాగే మా ప్రైజులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఉన్నాయి. అట్లా మా మార్కెట్ ఏఎంసీ తరఫున నేను ఫస్ట్ వచ్చిన వాళ్ళకు నా తరఫున ఇస్తానని భావిస్తున్నాను. అలాగే అందరూ సమన్వయంగా ఏ గొడవలు కాకుండా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ రంజాన్ చిరంజీవి గారి స్మారకార్థం గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి యువకులు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, వివిధ హోదాలున్న నాయకులకు, ఎస్ఐ గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చిన టోర్నమెంట్ యూత్కు, పాత్రికేయులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తే ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ 7 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆరోపించారు. మామిడిపల్లి సీతారామస్వామి దేవస్థాన ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు.
అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు చూపిస్తామని, టీఆర్ఎస్ పార్టీ కట్టిన ఇళ్లు చూపించాలని, లేకుంటే నైతిక బాధ్యత వహించి ఇరువురం రాజకీయాల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత మొదలైందని, కార్యకర్తలు వీరి వైఫల్యాలపై ప్రజల్లో ఎండగట్టగలిగారని అన్నారు. కార్యక్రమంలో కిసాన్సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా నాయకులు రుక్మిణి గోపాల్, చేపూరి గంగాధర్, నాలుక సత్యం, తాళ్లపల్లి ప్రభాకర్, భాస్కర్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు, తిరిగి ప్రసారం అయ్యేలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.